Hello children, praise the Lord. Welcome back to Sunday school program. Hope everyone is doing good by God's grace. Before starting our program, I would like to say is like, share and subscribe to our channel. Let's start our program with a word of prayer. Heavenly Father, thank you for this wonderful day you have given us to praise you, to worship you, Lord. We praise you, we give you all the glory and honor, Lord. Lord, lead us, guide us, Lord, and every path we go. And Lord, bless each and every child who is watching this program, Lord. And be with us, Father. Let your name alone be glorified, Father. In name of Jesus, I pray. Amen. Ippudu manam oka telugu song paadukundama. నచ్చి వచ్చిరే నడుం కట్టిరే నెహమ్య వెంట నచ్చి వచ్చిరే కసి వచ్చిరే నడుం కట్టిరే నెహమ్య వెంట నచ్చి వచ్చిరే గోడ కట్టువారు హోయిరబ్బ హోయిరబ్బ బండలెత్తువారు హోయిరబ్బ హోయిరబ్బ కట్టువారు హోయిరబ్బ హోయిరబ్బ బండలెత్తువారు హోయిరబ్బ హోయిరబ్బ బల్ల 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 హోయిరబ్బ కలిసి వచ్చి గోడ కట్టినారబ్బ బల్ల 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 హోయిరబ్బ కలిసి వచ్చి గోడ కట్టినారబ్బ హాయ్ కలిసి వచ్చి గోడ కట్టినారబ్బ యెహోవా మన పక్షమున యుద్ధము చేయునడుచు యెహోవా మన పక్షమున యుద్ధము చేయునడుచు పాడైపోయిన యెరూషలేమును ప్రార్థించి కట్టెను నెహెమ్యా పాడైపోయిన యెరూషలేమును ప్రార్థించి కట్టెను నెహెమ్యా బల్ల 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 హోయిరబ్బ కలిసి వచ్చి గోడ కట్టినారబ్బ బల్ల 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 హోయిరబ్బ కలిసి వచ్చి గోడ కట్టినారబ్బ హోయ్ కలిసి వచ్చి గోడ కట్టినారబ్బ కలిసి వచ్చిరి నడుం కట్టిరి నెహెమ్య వెంట నచ్చి వచ్చిరి కలిసి వచ్చిరి నడుం కట్టిరి నెహెమ్య వెంట నచ్చి వచ్చిరి గోడ కట్టువారు హోయిరబ్బ హోయిరబ్బ బండలెత్తువారు హోయిరబ్బ హోయిరబ్బ కట్టువారు హోయిరబ్బ హోయిరబ్బ బండలెత్తువారు హోయిరబ్బ హోయిరబ్బ బల్ల 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 హోయిరబ్బ కలిసి వచ్చి గోడ కట్టినారబ్బ బల్ల 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 హోయిరబ్బ కలిసి వచ్చి గోడ కట్టినారబ్బ హోయ్ కలిసి వచ్చి గోడ కట్టినారబ్బ హోయ్ కలిసి వచ్చి గోడ కట్టినారబ్బ ఇప్పుడు మనం ఒక ఇంగ్లీష్ సాంగ్ పాడుకుందామా Jesus loves the little children, all the children of the world. Red and yellow, black and white, they are precious in His sight. Jesus loves the little children of the world. Jesus died for little children, all the children of the world. Red and yellow, black and white, they are precious in His sight. Jesus died for little children of the world. Jesus rose for little children, all the children of the world. Red and yellow, black and white, they are precious in His sight. Jesus rose for little children of the world. Praise the Lord. లైఫ్ షైనింగ్ ఫెయిత్ మినిస్ట్రీస్ బెంగళూరు తరపున మీ అందరికీ స్వాగతం. హాయ్ చిల్డ్రన్, ఎలా ఉన్నారు? మనందరం చాలా బాగున్నాం కదా. ఆ దేవుని కృప వలన మనం ఎంతో హ్యాపీగా ఉన్నామంటే ఆ యేసయ్య కృప వలనే పిల్లలు. అయితే ఈరోజు ఒక మంచి కథ నేర్చుకున్నాం, ఓకేనా పిల్లలు? యేసయ్య దగ్గర ఎంతమంది శిష్యులు ఉన్నారు? 12 మంది శిష్యులు ఉన్నారు కదా. ఆ 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుని గురించి మనం నేర్చుకుందాం. ఆ శిష్యుని పేరేంటో తెలుసా పిల్లలు? మరి ఈ కథ విన్నట్టయితే, మీరు ఈ స్టోరీ విన్నట్లయితే మీకు ఆ శిష్యుని పేరేంటో తెలుస్తుంది అన్నమాట. ఓకే, వింటున్నారు కదా పిల్లలందరూ, శ్రద్ధగా వినాలి, ఓకేనా పిల్లలు? పిల్లలు, యేసయ్య చాలా అద్భుతాలు చేశారు కదా. అద్భుతాల్లో మన సండే స్కూల్లో ఒకసారి ఒక అద్భుతాన్ని నేర్చుకున్నాం కదా. ఆ అద్భుతం ఏంటి? 5 రొట్టెలు 2 చేపలను యేసయ్య 5,000 మందికి భోజనం పెట్టారు కదా. మరి ఎంతో గొప్ప తండ్రి కదా. అయితే
అద్భుతం జరిగిన తర్వాత చాలామంది జన సమూహం అక్కడ ఉంటారు. ఆ జనం అంతా వెళ్ళిపోయిన తర్వాత ఏసయ్య యొక్క శిష్యుల్ని పిలిచి ఏం చెప్తా తెలుసా, మీరందరూ సముద్రం అవతలి వడ్డుకు వెళ్ళండి, నేను మళ్ళా మీతో తర్వాత వస్తాను అని చెప్పేసి చెప్తారనమాట. అలా చెప్పి ఏసయ్య శిష్యుల్ని పంపించగా తర్వాత ఏసయ్య ఏం చేస్తా తెలుసా, ఏసయ్య కొండపైకి వెళ్ళిపోయి ఏసయ్య ఒంటరిగా ప్రార్థించుకుంటూ ఉంటారన్నమాట. ఏసయ్య చెప్పిన ప్రకారం ఆ శిష్యులందరూ దేవుని మాట ప్రకారం వెళ్తూ ఉంటారన్నమాట. ఎక్కడికి వెళ్తారు, సముద్రం అవతల వడ్డుకు వాళ్ళు బోట్ వేసుకొని అంటే పడవ వేసుకొని ప్రయాణం చేస్తూ ఉండడానికి వెళ్తూ ఉంటారన్నమాట. అలాగే అలా ప్రయాణం అన్నమాట చాలా హ్యాపీగా సాఫీగా జరుగుతుంది. మొదటిలో అలా ప్రయాణిస్తూ ఉంటారు, అంటే పడవ ప్రయాణం అంటే చాలా లాంగ్ టైం తీసుకుంటుంది కదా. అలా వెళ్తూ వెళ్తూ ఉండగా అయితే పడవ అనేది సముద్రం మధ్యలోకి ఉంటుందన్నమాట. ఉన్నప్పుడు కూడా ప్రాబ్లం ఏమి ఉండదు. అలాగే రాత్రికాల సమయంలో అంటే తెల్లవారుజామున 4 గంటలు అవుచుండగా అప్పుడేమవుద్దో తెలుసా, ఒక పెద్ద గాలివాన తుఫాను లాగా పెద్ద విండ్ అనేది వచ్చేస్తుంది అన్నమాట. ఆ గాలికి ఆ పడవని వాళ్ళు నడపలేకపోతారన్నమాట. ఓకేనా పిల్లలు, చాలా కష్టపడుతూ ఉంటారు ఆ పడవను నడపటానికి అన్నమాట. సో ఇంకా ఆ గాలి వలన ఇంకా మనం ఈ సముద్రంలో మునిగిపోతాం, మనం చనిపోతామేమో అని అక్కడున్న శిష్యులందరూ చాలా భయపడిపోతూ ఉంటారన్నమాట. భయపడిపోతూ అప్పుడు ఏం చేస్తారు తెలుసా, ఏసయ్యని జ్ఞాపకం చేసుకుంటారన్నమాట. ప్రభువా మమ్మల్ని కాపాడండి, మేము చాలా ప్రాబ్లంలు ఉన్నాం ప్రభువా అని చెప్పి వాళ్ళు ప్రార్థించగా ఆ ప్రార్థన మన ఏసయ్య వింటారన్నమాట. విన్నప్పుడు ఏసయ్య ఈ శిష్యుల దగ్గరికి రావాలని అనుకుంటారు, కానీ అక్కడ ఏసయ్యకి ఏ బోటు లేదన్నమాట. అప్పుడు బోటు లేనప్పుడు ఏం చేస్తారు, సో ఏసయ్య ఏం చేస్తారు తెలుసా, వేగరేంగా ఏసయ్య ఆ యొక్క సముద్రంపై నడిచి వారి దగ్గరికి వస్తూ ఉంటారన్నమాట. అలా వస్తూ ఉండగా దూరంలో ఎవరో మనిషి వస్తున్నారే అని చెప్పేసేసి వాళ్ళు ఏం చేస్తారు, శిష్యులు చూస్తారన్నమాట. ఈ సముద్రంపైన ఎవరైనా మనిషి నడవలేరు కదా, అయితే ఇదేదో భూతము అమ్మో దయ్యం వచ్చేస్తుంది మన దగ్గరికి అని చెప్పేసి ఇంకా గడగడా వణుకుచూ ఉంటారన్నమాట. అప్పుడు ఏసయ్య ఏం చేస్తా తెలుసా, భయపడద్దు నేనే అని చెప్పేసి చెప్తారన్నమాట. ధైర్యం తెచ్చుకోండి అని చెప్పేసేసి ఏసయ్య వారి శిష్యులకి చెప్తాడనమాట. చెప్పగానే వారి శిష్యుల్లో ఒక శిష్యుడు ఉంటాడు, తన పేరేంటో తెలుసా, పీటర్ అనమాట. పేతురు ఏం చేస్తారు తెలుసా, ప్రభు నీవే అయితే నేను కూడా ఈ యొక్క సముద్రంపై నీటిపై నడిచే విధంగా ఆజ్ఞాపివ్వండి ప్రభు అని చెప్పేసి చెప్తారన్నమాట. చెప్పగానే మరి ఏసయ్య ఏంటో తెలుసా, అయితే దిగిరా అని చెప్పేసి ఏసయ్య పీటర్తో అంటాడనమాట. అనగానే అప్పుడు ఏమవుద్దో తెలుసా పిల్లలు, పీటరు అంటే పేతురు అలాగే బోటు దిగేసేసి అలా నడుస్తూ ఉంటాడు నేళ్ళపైన. తెలుసా పిల్లలు, ఏసయ్య ఆజ్ఞాపించగానే ఏమవుద్ది, పేతురు కూడా నీళ్ళపై నడిచేస్తాడనమాట. కానీ ఇంతలో ఒక పెద్ద గాలి రాగానే ఏమవుద్దో తెలుసా, పీటరు అంటే పేతురు ఏసయ్య వైపు చూడకుండా ఆ గాలి వైపు చూసి భయపడగానే పీటర్ ఏం చేస్తాడు, వెంటనే ఆ యొక్క వాటర్లోకి మునిగిపోతూ ఉంటాడనమాట. అప్పుడు వెంటనే ఏమంటాడు తెలుసా పేతురు, ప్రభు నన్ను కాపాడండి అని చెప్పేసి అనగానే ఏసయ్య ఆ యొక్క చెయ్యిని పేతురు యొక్క చెయ్యిని పట్టుకుంటాడనమాట. పట్టుకోగానే ఆ యొక్క పేతుర్ని పైకి లేపి అప్పుడు ఏమంటారు తెలుసా, ఏసయ్య పేతుర్ని ఓ అల్పవిశ్వాసి అంటారనమాట. అయితే అన్న తర్వాత ఇద్దరు కలిసి మళ్ళా బోట్లోకి ఎక్కి కూర్చుంటారనమాట. కూర్చున్నప్పుడు అక్కడ మరి చాలామంది శిష్యులు ఉన్నారు కదా, 12 మంది శిష్యులు. అందరూ శిష్యులందరూ ఏమంటారు తెలుసా, అక్కడ ఉన్న బోట్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు నువ్వు నిజంగా దేవుని యొక్క కుమారుడివి ప్రభు అని చెప్పేసి ఏసయ్యకి నమస్కారం చేసి ఆయన్ని వర్షిప్ చేస్తూ ఉంటారనమాట. ఓకేనా పిల్లలు, ఈ కథ చాలా బాగుంది కదా మీ అందరికీ. మరి పేతురు ఏం చేశాడు, ఆ యొక్క విండుని చూసి అంటే పెద్ద గాలిని చూసి భయపడ్డాడు కదా, ఏసయ్య వైపు చూడకుండా. సో అప్పుడు మునిగిపోతాం జరిగింది. కానీ మన ప్రాబ్లంలో మరి ఆ యొక్క మునిగిపోతూ ఉన్నప్పుడు ఆ యొక్క సముద్రంలో మళ్ళీ ఏం చేస్తాడు పేతురు, ప్రభు నన్ను రక్షించండి అని చెప్పేసి అనగానే ఏసయ్య తన చేతిని పట్టుకున్నాడు. అంటే ఈ కథ ద్వారా మనకి ఏమర్థమైంది పిల్లలు,
మన యేసయ్య మన ప్రాబ్లంలో మనం ప్రభు నన్ను రక్షించండి అని చెప్పేసేసి మనం అడిగినట్లయితే మనల్ని కాపాడేవాడిగా మనం చేతిని పట్టుకునే దేవుడిగా మనకు ఉన్నాడనమాట. సో ఏ ప్రాబ్లం కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చాలా మరి చాలా పెద్ద గాలి వచ్చింది, అలాగే మన జీవితాల్లో కూడా చాలా పెద్ద తుఫాను లాంటి సమస్యలు రావచ్చు, కానీ మనల్ని కాపాడే దేవుడు మనకి రక్షకుడు, మన యేసయ్య మనకు తోడుగా ఉన్నాడు. కాబట్టి ఏ యొక్క ప్రాబ్లంకి మనం భయపడకూడదు అని ఈ కథ ద్వారా మనం నేర్చుకున్నాం పిల్లలు. పిల్లలు మరి మనందరం ప్రార్థించుకొని ముగించుకున్నాం, ఓకేనా? అయితే మీరందరూ మన యేసయ్యకి చేతులు జోడించి ఆయన సన్నిధిలో మనం నిలిచిన వారంగా ఉంటే ఆయన కృప మనతో ఉంటుందన్నమాట. అయితే నాతో కలిసి అందరూ ప్రార్థన చేద్దామా పిల్లలు. పరిశుద్ధుడు దేవా, యేసయ్య నీ నామానికి వందనాలయ్యా. యేసయ్య మరి వచ్చిన తండ్రి అయ్యా, స్టోరీని ప్రభా మీరు ప్రభా డెలివర్ చేసిన విధాన్ని బట్టి నీకు స్థుతులు స్తోత్రం చెల్లించుకున్నాను నా తండ్రి. యేసయ్య మరి ప్రభా యొక్క స్టోరీలో పేతుడు నా తండ్రి ప్రభువా కాపాడు ప్రభా అని చెప్పేసి అన్నప్పుడు నా తండ్రి ఆవిడ యొక్క చేతిని మీరు పట్టుకున్నట్లుగా నా తండ్రి ఇక్కడ చూస్తున్న ప్రతి బిడ్డని ప్రభా చిన్న బిడ్డని హృదయంలో ప్రభా మీరుండండి అయ్యా. అలాగే నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డని మీరు పట్టుకొని ప్రభా మీరు చేతితో పట్టుకోమని అడుగుతున్నాను నా తండ్రి. అలాగే నా తండ్రి మా సమస్యలో ప్రభా మీరు మా చేయి పట్టుకొని నా తండ్రి మమ్మల్ని దాటించమని నా తండ్రి ఆ సమస్యలపై మేము నాట్యమాడే విధంగా సహాయం చేయమని అడుగుతున్నాను నా తండ్రి. అలాగే నా తండ్రి యేసయ్య చూస్తున్న ప్రతి బిడ్డని ప్రభా మీరు దీవించి ఆశ్రదించమని యేసయ్య ఎటువంటి ఇబ్బందిలోకి మమ్మల్ని పడనీయకుండా ప్రభా నీ కాపుదల నీ భద్రత మాతో ఉందని మేము నమ్ముచున్నాం ప్రభా. మీ ధైర్యాన్ని మాకు ఇచ్చిన దేవా మీకే స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ ఇక్కడ ఉన్న చిన్న బిడ్డలందరినీ ప్రభా మరొకసారి నీ పాదాలు చింత పెట్టుకుంటుండగా నా తండ్రి మీరే ఆ బిడ్డలపై ప్రభా మీ కృప మీ కనికరం ప్రభా మీ దయ ఉంటుందని నమ్ముచు యేసయ్య మహిమగల నామములో అతి దీనంగా బతిలాడి ప్రార్థించి వేడుకున్నాను నా తండ్రి, ఆమేన్. మరి పిల్లలు అందరూ ప్రార్థించారు కదా, యేసయ్య మనతో ఉన్నారని మనం విశ్వసిద్దాం, ఓకేనా పిల్లలు? అయితే మరొక స్టోరీతో నెక్స్ట్ వీక్ కలుద్దాం పిల్లలు. ప్రైజ్ ది లార్డ్.